హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్. నేను మీ సౌజన్య. టుడే స్పెషల్ పరమాన్నం. త్వరలో కార్తీక మాసం వస్తుంది కదా, అందుకే ప్రసాదం రెసిపీగా పరమాన్నాన్ని ఈ వీడియోలో చూపిస్తున్నాను. పండగల్లో, స్పెషల్ అకేషన్స్లో బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. జనరల్గా బెల్లంతో చేసే పరమాన్నానికి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే పాలు విరిగిపోతున్నాయి అంటారు. పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. లెట్స్ గో టు ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 100 grams రైస్ని శుభ్రంగా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని 10 minutes నానబెట్టుకోవాలి. ఇలా నానడం వల్ల బియ్యం తొందరగా ఉడుకుతుంది. తర్వాత స్టవ్ మీద అడుగు మందంగా ఉండేటువంటి ఒక గిన్నెను పెట్టుకోవాలి. అందులో 1/2 liter చిక్కటి పాలును యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేయట్లేదండి, దాని గురించి 100 grams రైస్ మాత్రమే తీసుకున్నాను. పాలు ఒకసారి పొంగొచ్చిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ రైస్ని ఉడికించుకోవాలి. పరమాన్నాన్ని దగ్గరుండి కుక్ చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోతుంది. నియర్లీ 20 minutes రైస్ ఉడికిపోతుంది. రైస్ ఉడికిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. రైస్ ఉడికినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ఏ కొలతతో అయితే 100 grams రైస్ యాడ్ చేసాం కదా, దాని మీద కొద్దిగా అంటే 1 tablespoon బెల్లం, 100 grams ప్లస్ 1 tablespoon బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసినప్పుడు మాత్రమే యాడ్ చేసుకోవాలి, అప్పుడు పాలు విరగవు. పాలలో ఉన్న వేడికి బెల్లం అంతా కరిగిపోతుంది. తర్వాత 1/2 tablespoon ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిన్న ప్యాన్ తీసుకుని అందులో 1 tablespoon ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ బాగా హీట్ అయిన తర్వాత 2 tablespoon జీడిపప్పు, 2 tablespoon కిస్మిస్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రెడీగా ఉన్నటువంటి పరమాన్నంలో యాడ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా తక్కువ టైంలో ఈజీగా పాలు విరగకుండా బెల్లంతో పరమాన్నాన్ని ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి పరమాన్నాన్ని ఫెస్టివల్స్లో ప్రసాదంగా కానీ ఎప్పుడన్నా తినాలి అనిపించినప్పుడు సరదాగా ప్రిపేర్ చేసుకుని మీ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు స్పెషల్ వీడియోగా దిర్స్మర్ గ్రామంలో వెలిసినటువంటి స్వయంభూ శ్రీ గంగా భ్రమరాంబిక సమేత శ్రీ 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 రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం గురించి వీడియో చేయడం జరిగిందండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, పూర్వకాలంలో శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో కలిసి ఈ ప్రదేశానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత జరిగిన విషయాల గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటల్లో విందాం. ఇప్పుడు గుడి ఎలా ఉంటుందో క్లియర్గా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. గుడికి కుడివైపున ఒక స్టేజ్ కింద కట్టారండి. స్టేజ్ పైన ఫెస్టివల్స్ టైంలో అంటే దసరా, శివరాత్రి టైంలో ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేసి పెద్దలందరూ వచ్చి ఆ వేడుకల్లో పాల్గొంటారు. గుడికి ఎడం వైపున 2 సంవత్సరాల క్రితం రీసెంట్గా చెరువుని కన్స్ట్రక్షన్ చేశారండి. మధ్యలో శివుని విగ్రహాన్ని పెట్టారు. దీన్ని చూస్తే
స్వయంగా శివుడే వచ్చి అక్కడ కూర్చున్నట్లు మనకి అనిపిస్తుంది. చాలా అందంగా దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. పండగల్లో గుడి అస్సలు ఖాళీ ఉండదండి. గుడి చుట్టూ కూడా చాలామంది జనంతో కళకళలాడుతూ చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. ధ్వజస్తంభం. ఎడం చేతి వైపు ఉన్నటువంటి ఈ రూమ్లో పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు వంటలు అవి చేస్తారు. అంతేకాకుండా ఇక్కడ ప్రత్యేకమైన ప్రోగ్రామ్స్ అవి జరిగినప్పుడు నాటకాలు, నృత్యాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. స్వామివారి ఎదురుగా పెద్ద నందీశ్వరుని విగ్రహం ఉంటుంది. నేను ఈ వీడియోని మధ్యాహ్నం తీయడం జరిగిందండి. అందుకే జనం ఎవరో లేకుండా క్లియర్గా గుడిని చూపించడానికి ఆ టైంలో వీడియో తీయడం జరిగింది. స్థల పురాణము ఇక్కడ లిఖించబడినది. కుడివైపున జ్యోతిర్లింగ స్తోత్రం కూడా లిఖించబడినది. ఈ ప్లేస్ ప్రత్యేకించి హోమాలు చేయడానికి, యజ్ఞాలు చేయడానికి ప్రత్యేకించి కట్టించారు. 3 ఇయర్స్ బ్యాక్ మా దంపతులకి హోమం చేసే అవకాశాన్ని ఇచ్చారు. అయ్యప్ప స్వామి గుడి కూడా ఈ గుడిలో ఉన్నది. దీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడికొచ్చి అయ్యప్ప స్వామి గుళ్ళో పూజలు అవి చేస్తూ ఉంటారు. స్వామియే శరణమయ్యప్ప. గుడి చుట్టూ కూడా పచ్చని మొక్కలతో చాలా అందంగా ఉంటుంది. గుడి వెనక భాగంలో అయ్యప్ప స్వామి గుడి, పక్కన నాగేంద్ర స్వామి గుడి ఉంటుంది. ఇది శ్రీ నాగేంద్ర స్వామి గుడి. నాగల చవితి నాడు భక్తులందరూ వచ్చి పూజలు చేసి నాగేంద్ర స్వామిని దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. చాలా మహిమ కలిగినటువంటి గుడి. గుడికి కుడివైపున శ్రీ వేణుగోపాల స్వామి గుడి ఉంటుంది.
తరువాత శనీశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. గుడి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం. హర హర మహాదేవ శంభో శంకర. స్వయంభూ వెలిసినటువంటి శ్రీరామలింగేశ్వర స్వామి చూడండి, ఎంత చక్కగా ఎంత వైభవంగా ఉన్నారో. శ్రీ గంగా భ్రమరాంబికా సమేత శ్రీ 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 రామలింగేశ్వర స్వామి. గర్భగుడి పైన గంగామాత గుడి ప్రత్యేకించి కట్టారు. ఇప్పుడు గుడిపైన ఉన్నటువంటి శ్రీ గంగామాతని దర్శించుకుందాం. ఇదే గంగామాత ఆలయం. కార్తీక మాసంలో చాలామంది భక్తులు గుడికొచ్చి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. దీపాలని పెట్టి వెలిగిస్తారు. చూడ్డానికి కన్నుల పండుగగా ఉంటుంది. శివరాత్రి టైంలో ఈ ప్లేస్లో శివలింగ ఆకారంలో ఇది శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి. శివలింగానికి కుడివైపు శ్రీ భ్రమరాంబిక అమ్మవారి గుడి, ఎడమవైపు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటాయి. దసరా 9 రోజులు కుంకుమ పూజ, ప్రత్యేక పూజలు అమ్మవారికి చేసి 9 రోజుల తర్వాత అమ్మవారిని ఊరేగిస్తారు. ప్రత్యేకించి చేసినటువంటి ఈ పూజల్లో కుంకుమని అందరికీ పంచిపెడతారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఫోటో నియర్లీ 80 క్రితం నాటి ఫోటో అండి. అప్పట్లో శివలింగం ఇలా ఉండేది. ఈ పక్కన ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో సూట్ వేసుకుని ఉన్నవారు మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య గారైనటువంటి భోగిరెడ్డి వెంకన్న గారు. గుడి కట్టడానికి భోగిరెడ్డి వెంకన్న గారు ముందడుగు వేశారు. ఆయనతో పాటు కలిదిండి రాజులు, అలాగా చాలామంది పెద్దవాళ్ళు ముందడుగు వేసి గుడి కట్టారు. శ్రీరామచంద్రమూర్తి సీతాదేవితో శివలింగాన్ని ప్రతిష్ఠాపించిన తర్వాత ఎన్నో యుగాలు గడిచినాయి. ఆ తర్వాత శివలింగం ఒక కొండ కింద ఉండిపోయింది. ఇప్పుడు గుడి పురాణం గురించి, స్థల పురాణం గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారి మాటలోనే విందాం. పూజారి గారి పేరు బాబ్జీ గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.
శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వతీయ నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం దృశ్వర గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగా భ్రమరాంభ సమేత స్వయంభూ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం, ఈ యొక్క స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం అనేటువంటి శివుడు స్వయంగా వెలిసినటువంటి పుణ్యక్షేత్రం స్థలపురాణం చెప్పుకోదర్శనం వచ్చినట్లయితే, త్రేతాయుగంలో రావణాసురుని సంహారం చేసిన పాప నిత్యార్థమై రామచంద్రవారు రావణాసురుని సంహారం చేసిన పాపానికి ఆ యొక్క పాప ప్రాయశ్చిత్తార్థమై రామువారు కోటిలింగాలు ప్రతిష్ఠించారని చెప్పేసి ఒక పురాణం ఉంది. ఆ యొక్క పురాణంలో భాగంగా కోటిలింగాల్లో ఒక లింగమైనటువంటి లింగం మన స్వామివారు రామలింగేశ్వర స్వామివారు. త్రేతాయుగంలో రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతాదేవి రాముల వారు భారతదేశంలో తెలుసుకున్న సమయంలో రాముల వారు సీతాదేవి తనకు నచ్చిన చోట తనకు నచ్చిన ప్రదేశంలో ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించుకుంటూ కోటిలింగాలు ప్రతిష్ఠించారని చెప్పి ఒక పురాణం ఉంది. అటువంటి కోటిలింగాల్లో ఒక లింగమైనటువంటి లింగం మన స్వామివారు రామలింగేశ్వర స్వామివారు. త్రేతాయుగంలో రాముల వారు సీతాదేవి యొక్క స్థలానికి ఇచ్చేసి ఈ స్థలంలో చుట్టుపక్కలంతా కూడా పుణ్యక్షేత్రంగా ఉంది అని చెప్పేసి రాముల వారు సీతాదేవి భావించి ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించుకుందామని చెప్పి నిశ్చయించుకున్న తర్వాత ఆ సమయానికి అక్కడున్న ప్రదే పరిస్థితులకి శిల్పి ఎవరో దగ్గర లేకపోతే రాముల వారు ఆంజనేయ స్వామివారికి ఆజ్ఞాపిస్తే ఆంజనేయ స్వామివారు తీసుకొచ్చిన లింగంగా భావిస్తున్నారు. ఆంజనేయ స్వామివారు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియదు కానీ ఈ లింగాన్ని కొన్ని పురాణాలు చెప్తున్నాయంటే హిమాలయాల్లో చూసి ఒక ఉంచు పర్వతాన్ని తీసుకొస్తే దాన్ని శివలింగంగా మార్చారని చెప్పి ఒక పురాణం. ఇంకో పురాణం ఏం చెప్తుందంటే ఆంజనేయ స్వామి వారు సప్త సముద్రాల్లోంచి ఒక సముద్రంలోకి వెళ్ళి ఒక బాలరాతిని తీసుకొస్తే ఆ రాతిని లింగం కింద మార్చారు రాముగారి శక్తితో అని చెప్పేసి ఒక పురాణం చెప్తుంది. ఆంజనేయ స్వామి వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క లింగాన్ని సీతా సమేతుడే త్రేతాయుగంలో ఈ లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. తర్వాత త్రేతాయుగం అయిపోయింది. త్రేతాయుగంలో స్వామివారికి ఆలయం నిర్మాణం జరిగిందో లేదు మాకు శాస్త్రాలయం దొరకలేదు. ఆ త్రేతాయుగం అంతా కూడా పూర్తయిపోయింది. తర్వాత ద్వాపరయం కూడా పూర్తయిపోయింది. కలియుగం ఉద్భవించింది. ఈ యొక్క కలియుగం ఉద్భవించిన తర్వాత 300 సంవత్సరాలు గతంలోకి వెళ్తే స్వామివారు ఇదంతా కూడా ఉన్న ప్రదేశం అంతా కూడా స్వామివారు కొండలో కప్పడిపోయారు. 2 యుగాలు అయిపోయింది కాబట్టి స్వామివారు కొండలో కప్పడిపోయారు. తర్వాత ఈ ప్రాంతంలో జనసంచారం పెరిగిన తర్వాత ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చిన్న చిన్నగా ఆ జనసంచారం పెరిగిన తర్వాత ఈ పాడుపై ఈ దిబ్బ మీద మట్టి బాగుందని చెప్పి తీసుకెళ్లి వ్యవసాయానికి వ్యాపారానికి బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఏదో కొండగా ఉందని చెప్పేసి ఈ మట్టిని తవ్వి తీసుకెళ్తుంటుంటే స్వామివారి దగ్గర ఉన్నటువంటి మట్టిని తవ్వుతుంటే స్వామివారి శిరసు మీద గుణపం దెబ్బ పడిందంట. ఆ గుణపం దెబ్బ పడిన తర్వాత ఏంటి రాయి గట్టిగా ఉందని చెప్పేసి చుట్టూరు తవ్వి చూస్తే స్వామివారి తెల్ల స్వరూపం కనిపించింది. కొంతకాలం వరకు కూడా ఆ యొక్క స్వామివారి స్వరూపాన్ని తెల్లగొన్న స్వరూపాన్ని ఒక రాయిలా అనుకున్నారే కానీ స్వామివారి శివుడని గుర్తించలేదు. కాలక్రమేణ మట్టి తవ్వి తీసుకెళ్తుంటుంటే స్వామివారి పానమట్టం కనిపించింది. పానమట్టం కనిపించేసరికి అప్పటికి అయిపోయి ఇది శివలింగం మనకు ఇప్పుడు దాకా తెలియలేదు అని చెప్పేసి చాలామంది అప్పుడు గేదెలు కట్టుకున్నారంట. దానికి ఆ కొబ్బరి చెప్పులు బోర్లు ఇవన్నీ కొట్టుకుని కత్తులు పదును పెట్టుకున్నారని చెప్తూ ఉంటారు పూర్వీకులు. తర్వాత ఆ ఎప్పుడైతే పానమట్టం బయటపడిందో అప్పుడు భయపడిపోయి ఊళ్ళో ఉన్న పెద్దలు వీళ్ళందరూ కూడా భోగిరెడ్డి వంశస్థులేంటి, కలిదండ్రి వారి వంశస్థులేంటి, అల్లూరు వంశస్థులేంటి అంటే అప్పుడు మొదటిగా స్వామివారికి పూజలు చేసిన వారే. ఆ యొక్క స్వామివారు వెలిసారని తెలిసిన తర్వాత చుట్టుపక్కలందరూ కూడా తెలిసిన తర్వాత ఆ పక్క గ్రామానికి వెళ్ళి భీమవరం పట్టణానికి పెద్దలకు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణుల్ని పెద్దలను సంప్రదించిన తర్వాత అప్పుడు భయపడిపోయి ఊళ్ళో పెద్దలు అందరూ కూడా పెద్దలను సంప్రదించి అప్పుడు స్వామివారికి గుడిగర్దాన్ని నిశ్చయించుకునేసరికి అప్పటికి గ్రామం ఏర్పడిపోయేసరికి గ్రామానికి స్వామివారు చివరైపోయారు. చివరైపోతే అప్పుడు పెద్దలందరూ కూడా ఊరి మధ్యలో కానీ ఊరి మొదట్లో కానీ శివాలయం ఉండాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి స్వామివారిని తీసుకెళ్ళిపోయి ఊరు మొదట్లో కూడా ప్రతిష్ఠించుకున్నాం లేదా ఊరి మధ్యలో ప్రతిష్ఠించుకున్నాం అని చెప్పేసి నిశ్చయించుకుంటే స్వామివారిని తవ్వడానికి రైతులు రమ్మంటే రైతులు ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే స్వామివారు స్వయంగా వెలిసారు కదా, ఆయన శివుడి వల్ల మన ఈ గ్రామంలోకి వచ్చామని చెప్పి రైతులు ఎవరు కూడా తవ్వడానికి ముందు రాకపోతే తర్వాత కొంతమంది ధైర్యం చేస్తే స్వామివారిని మనం అయితే ముట్టుకోవద్దు. స్వామివారి చుట్టూరు ఒక జాన దూరం వదిలేసి చుట్టూరు గుల్ల చేయగలుగుతాం. స్వామివారి అడుగులు భూమిలోకి 2-3 అడుగులు లోపలకుంటే 5 అడుగులు తవ్వేస్తే కింద పట్టు వదిలేసి స్వామివారు ఇలా పట్టు ఒరుగుతారు. స్వామివారి అంతరంగా స్వామివారు ఇలా ఒరిగితే అప్పుడు తీసుకెళ్దామని చెప్పి నిశ్చయించుకున్నారు. అలా నిశ్చయించుకుని నీటిలో నీరు కూడా తవ్వేసి ఒక 18 అడుగులాగా తవ్వేశారంటండి. తవ్వేసి నీళ్లు పోసి నానబెట్టేసినా సరే స్వామివారంతో పక్కన ఉన్నటువంటి మట్టి రేణు కూడా జారట్లేదంట. అలా 2-3 రోజులు ఉంచేశారు. ఉంచితే ఊరికి అరిష్టం అని చెప్పేసి పెద్దలు అంటున్నారు. స్వామివారు అలాగ ఉండకూడదు, అలాగా స్వామివారంతగా స్వామివారు వరగట్లేదు కాబట్టి
కాబట్టి స్వామివారు ఇక్కడే అలా నిశ్చయించుకుంటున్నారని చెప్పి నిశ్చయించుకున్నారు కాబట్టి ఇక్కడే ఆలయం కట్టుకుందాం అని చెప్పేసి పెద్దలు అనుకుంటుంటే అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి భోగిరెడ్డి వంశస్థులైనటువంటి మున్సిపల్ గారు అంటూ ఉంటారు, రంగన్న గారు ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి అల్లూరు వంశస్థులు కాగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా గ్రామస్తులందరూ కూడా స్వామివారి శివాలయం కట్టాలని కట్టాలని నిశ్చయించుకున్న తర్వాత స్వామివారికి ఆలయం కట్టడం నిర్మించడం జరిగింది. తర్వాత ఆలయం కట్టడం నిర్మించడం తర్వాత ఆ రోజు నుంచి కూడా స్వామివారికి ఈ రోజు వరకు కూడా యథాశక్తిగా స్వామివారికి ఏ లోటుపాట్లు లేకుండా, ఏ ప్రవర్తనానికి లోటుపాట్లు లేకుండా స్వామివారి ప్రైవేట్ దేవస్థానమైనా సరే, స్వామివారికి ఆస్తిపాస్తులు లేకపోయినా సరే స్వామివారికి ఆ విధంగా పూజలు జరుగుతూ వచ్చినాయి. స్వామివారి దయవల్ల స్వామివారికి ఎప్పుడైతే పూజలు జరుగుతూ మొదలుపెట్టిందో అప్పటి నుంచి గ్రామం అభివృద్ధి జరగడం మొదలుపెట్టింది. తర్వాత స్వామివారు ఆ విధంగా మొదలుపెట్టడం జరిగిన తర్వాత ఇది ప్రతి ఆలయం ప్రతి గ్రామంలో ఒక శివాలయం ఉంటుంది, ప్రతి గ్రామంలో ప్రతి ఆలయం ఉంటుంది. కానీ కొన్ని కొన్ని ఆలయాలు పుణ్యక్షేత్రాలు, అటువంటి పుణ్యక్షేత్రాలు 10 మంది వచ్చి దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలు. అటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒక లింగ క్షేత్రమైనటువంటిది ఈ క్షేత్రం. ఎందుకు ఈ యొక్క దురుసుమర గ్రామానికి పూర్వకాలంలో దురుతపురి దురుసుమర్ అని పేరు కూడా ఉండేదండి. ఎందుకు వచ్చిందంటే ఈ దురుసుమరక గ్రామానికి ఆ పేరంటే పూర్వకాలంలో త్రేతాయుగంలో రాములవారు ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత శివుడిని ప్రతిష్ఠించిన తర్వాత దూర్వాస మహామని సీతారామచంద్ర స్వామివారు ఇక్కడ ఫలానా చోట లింగాన్ని ప్రతిష్ఠించారని తెలిసిన తర్వాత తను అభిషేకం చేసుకుందామని చెప్పేసి అప్పుడు కాశీలో ఉంటే దూర్వాస మహామని కాశీ నుంచి నీళ్లు తీసుకొచ్చి ఆ యొక్క కాశీ గంగని తీసుకొచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకించి అన్నసమారాధన చేశారని చెప్పేసి తర్వాత ఆ దూర్వాస మహామని వచ్చి అభిషేకం చేసి అన్నసమారాధన ఈ గ్రామంలో చేశాడు కాబట్టి దూర్వాసుడు వచ్చి వెళ్ళాడు కాబట్టి ఇక్కడ గ్రామానికి దూర్వాసపురి దురితిపురి అలా కాలక్రమేణంగా దురుసుమరుగా పేరు మారిందని చెప్పేసి గ్రామ పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి శివాలయంలో శివలింగం పైన శివుడి నెత్తి మీద గంగాదేవి ఉంటుంది కదా, ఆ యొక్క గంగాదేవి స్వరూపంగా ఈ యొక్క గ్రామంలో శివుడి నెత్తి మీద గంగ మన యొక్క ఆ గంగాదేవిని కూడా నిర్మించుకున్నాం. ఆ గర్భాలయానికి పైన గంగాదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించుకున్నాం. ఆ యొక్క అమ్మవారి యొక్క శివుడి నెత్తి మీద ఉండటం వల్ల ఆ యొక్క అమ్మవారి యొక్క చాలా శక్తి ఉండటం వల్ల ఆ యొక్క అమ్మవారి యొక్క చూపులు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రమైనటువంటి ఆ యొక్క అంతర్వేది సముద్రంలో అన్నాచిల్లు కట్టిన యొక్క గట్టి మీద అమ్మవారి చూపు పడుతుందని చెప్తారు. అమ్మవారి చూపు ఆ విధంగా పడటం వల్ల ఈ చుట్టుపక్కల ఆ యొక్క గ్రామే కాకుండా ఈ యొక్క శివాలయం అమ్మవారి చూపే కాకుండా చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ చూపులన్నీ కూడా అంతర్వేది నది మీద నీటి మీద పడతాయి ఉంటాయి. ఆ పడటం వల్ల అంతర్వేది కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు పొంగట్లేదు అంటే ఇందుకు కారణం అని చెప్పేసి ఒక పురాణం కూడా చెప్తున్నారు. తర్వాత స్వామివారి శక్తులు ఏంటి, స్వామివారి మహిమల గురించి ఎలా ఉంటుందంటే స్వామివారిలో తెల్ల స్వరూపంగా ఉంటారు, శివుడు తెల్లగా ఉంటారు. స్వామివారి మీద అప్పుడు గుణపం దెబ్బ అనుకుంటూ ఉంటాం, మొదటి దెబ్బ ఆ గుణపం దెబ్బ కనపడుతూ ఉంటుంది. అలాగే ప్రపంచంలో ఏ లింగం మీద కనపడతా లేదు కానీ స్వామివారిలో ఓంకారము త్రిశూలము అలాగే వినాయకుడు స్వరూపము సుబ్రహ్మణ్య మొత్తం శివకుటుంబం అంతా కూడా శివలింగంలో దర్శనమిస్తూ ఉంటారు. అది ప్రత్యేకంగా చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఆ విధంగా స్వామివారు స్వయంభూ కాబట్టి స్వామివారు విశేషమైనటువంటి మహిమలు కలిగిన స్వామివారు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చూస్తూ స్వామివారిని మొక్కుకుని స్వామివారి మీద ఎన్నో మొక్కులు తీరుస్తున్నారు, ఎన్నో కోరికలు తీరుస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్పడం ద్వారా ఈ రోజుకి ఇంతవరకు కూడా అభివృద్ధి జరిగింది. ఇది దిరుసుమర గ్రామంలో ఉన్నటువంటి పరమరాంబ సమేత రామలింగేశ్వర స్వామివారి యొక్క పుణ్యక్షేత్రం. ఇంకా బోల్డన్ని మహిమలు కలిగినటువంటి క్షేత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా సందర్శించి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సు పొందుతారని తెలియజేసుకుంటారు. ఓం నమః శివాయ. దసరా నవరాత్రులు అయిన తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఇలాగా ఊరంతా ఊరేగిస్తారు. నార్మల్ డేస్లో ఈ ఊరేగింపుకి గుడి ప్రాంగణం అంతా జనంతో నిండిపోతుంది. కరోనాని దృష్టిలో ఉంచుకుని తక్కువ జనంతో ఊరేగింపుని చాలా అందంగా చేశారు. హర హర మహాదేవ శంభో శంకర.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్విడి సౌజన్యాస్ కిచెన్.